అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు పని లేదు కాబట్టి ఆయన వెళ్ళిపోవటం కరెక్ట్ మంచిదే. ఆయన మాట్లాడినా సరే ఉపయోగం ఉండదు. చాలా బాగుంది అయింది, అందరు బాగుంటారు, ఇంకా బాగుంటారు. రేపు 25వ తారీఖు ఇల్లు అయ్యి ఇస్తున్నారు అంటున్నారు కదా, అదొకటి చాలు ఆయనకి, జగన్మోహన్ రెడ్డి గారికి. ఇంకా చంద్రబాబు నాయుడు గారు కూర్చోవాల్సింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అందరూ చూసుకుంటారు 25వ తారీఖు కానీ, ప్రజలందరికీ ఇల్లు ఇస్తారు కాబట్టి అందరు హ్యాపీగా ఉంటారు. మామూలు విషయం కాదు, మార్పులు ఏం చేయవలసిన లేదని అంత బాగానే జరుగుతుంది పనులు. కానీ ఏంటంటే ఈ మందు విషయంలో ముంతాగే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా, దానికి కూడా కొద్ది మార్పులు తీసుకొస్తే ముంతాగే వాళ్ళందరూ కూడా సపోర్టింగ్ బాగుండిద్ది అనుకుంటున్నా. చేశారు కానీ కొంతమంది అర్థం చేసుకున్న వాళ్ళు అలా లేరు, ఈయనే తప్ప అంటున్నారు. అర్థం చేసుకున్న వాళ్ళు ఉంటే బాగుండిద్ది. ఆపిన దాని గురించి పరిపాలన అంటే యాక్చువల్లీ తను ఏంటంటే ఎలక్షన్స్ ముందు ఏమన్నారంటే అమరావతి ఇక్కడే ఉంటుంది, రాజధాని మార్చకూడదు, ఈ 3000 ఎకరాలు సరిపోదు, కనీసం 30000 ఎకరాలు కావాలని చెప్పిన ఆయన, ఈరోజు ఇప్పుడు వచ్చేసి అమరావతి ఇక్కడ కాదు, పరిపాలన వికేంద్రీకరణ అన్నారు. పరిపాలన వికేంద్రీకరణ అంటే ఏంటి, అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏంటి? అభివృద్ధి వికేంద్రీకరణ అంటే కంపెనీస్ ఇవన్నీ అనేది అన్ని చోట్ల రాష్ట్రం మొత్తం ఎక్స్పాండ్ చేస్తే అది అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతుంది. పరిపాలన వికేంద్రీకరణ అంటే ఇప్పుడు లా అండ్ ఆర్డర్ కానీ, ఇప్పుడు న్యాయ వ్యవస్థ కానీ, అసెంబ్లీ కానీ, ఇవన్నీ కూడా ఒక దగ్గర ఉంటే ఏంటంటే వాటికి ఇంటర్లింక్గా ఒక సిస్టమ్ అనేది నడుస్తుంది. ఒకటొక చోట, ఇంకోటి ఇంకో చోట, ఇంకోటి ఇంకో చోట అనేది కరెక్ట్ పద్ధతి కాదు నా ఒపీనియన్ ప్రకారం. యాక్చువల్లీ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఈ సమావేశాలు నేను చూడలేదు కానీ, ఏదేమైనా గట్టిగా మాట్లాడేవారు నోరు నొక్కేయడం తప్ప వేరే ఏం కాదు. క్వశ్చన్ చేసి అచ్చెన్నాయని, అది పెద్ద కేసేం కాదు, చిన్న అమౌంట్, అది ఈఎస్ఐ స్కామ్ ఏదో అన్నారు 130 కోట్లు ఎంతో సంథింగ్ అని. 1000 కోట్లు 100 కోట్లు అవినీతి చేసిన వాళ్ళు హాయిగా రోడ్ల మీద తిరుగుతున్నారు. 130 కోట్లు అవినీతి అన్నది కన్ఫర్మ్ అయిందో లేదో తెలియదు కానీ ఆయన మాత్రం పాపం చాలా ఇబ్బంది పెట్టారు. తాపితో దాడి, కోడిగత్తి దాడి అనేది అన్నీ ఏంటంటే వాళ్ళు సృష్టించింది తప్ప వేరే ఏం కాదు. దాని గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఏమండి తాపితో దాడి అంటే నవ్వుతారు ఎవరైనా, తాపి ఎంత బొండిద్ది అదే ఏమైనా కథ సంథింగ్ ఏదో. అన్నీ ఏంటంటే సిల్లీ సిల్లీ, వాటి గురించి ఎక్కువ మాట్లాడుకోకూడదు, పెద్ద హైలైట్ చేయకూడదు అవన్నీ కూడా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.